తులసీదళం స్వపరిచయం ఈసారి నా భౌతిక యాత్రకి నేను ఎంచుకున్న తల్లి సావిత్రీదేవి తండ్రి రమణారావు భౌతిక శరీర ధారణ చేసినది పంతొమ్మిది వందల నలభై ఏడులో అయితే గత ఐదు జన్మల నుంచి నేను చేస్తున్నది ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణే ఈసారి ఈ యాత్రకి కూడా కారణమదే అయితే అదే ఈ భూలోకానికి చూపు ఉత్తరోత్తర ఎన్నో ఊర్ధ్వలోకాలు ఈ ఆఖరి నాటకంలో ఎంచుకున్న భార్య స్వర్ణమాల నన్ను ఎంచుకుని వచ్చిన వారు పరిణిత పరిమళ అందరూ యోగులే ఆధ్యాత్మిక పరిచయము పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మిత్రులు శ్రీ రామచన్నారెడ్డి గారి ద్వారా గత జన్మల స్మృతుల మొ స్మృతులు మొదలైనది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు శ్రీ సదానందయోగి పరిచయ మరి సేవా భాగ్యం అప్పటి నుండి మొదలు ఉద్ధృతంగా ఆధ్యాత్మిక ప్రచారం ఒక్కటే ధ్యేయం అందరినీ యోగులుగా జ్ఞానులుగా మలచటం మరేది యోగ్యమైనదిగా జ్ఞానంగా తోచలేదు పంతొమ్మిది వందల తొంభైలో కర్నూలు పారిశ్రామికవేత్త శ్రీ బీవీ రెడ్డి గారి కలయిక భాగ్యంగా కర్నూలులో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క రూపకల్పన ది కర్నూలు స్పిరిచువల్ సొసైటీ యొక్క అవతరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో కోరమండల్ ఉద్యోగ విరమణ దరిమిళ అనంతపూర్ పట్టణ ప్రదేశము వెంటనే అడ్వకేట్ శ్రీ ఎన్సి సంపత్ కుమార్ గారితో స్నేహం ఫలితంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం అనంతపూర్ ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రొద్దుటూరు ఉరవకొండ గుంతకల్ స్పిరిచువల్ సొసైటీలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ కడప ధర్మవరం కదిరి పీలేరు బ్రాహ్మణపల్లి రాయదుర్గం హిందూపురం ఆదోని మొదలైన ధ్యాన కేంద్రాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్వామి సదానంద ఆశ్రమం నందవరం పిరమిడ్ ధ్యాన కేంద్రం తెనాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బి మాస్టర్ పుస్తక రచన బిఏ మాస్టర్ పుస్తక రచన పంతొమ్మిది వందల తొంభై ఐదులో తులసీదళం పుస్తక రచన ప్రస్తుత జీవయాత్ర విశేషాలు ఇంతవరకు ఇవి నిరంతరం స్వాధ్యాయం ద్యా ద్వారా జ్ఞానమయంగా నిరంతరం యోగమిత్రుల సహవాసంతో ఆనందమయంగా ప్రతి క్షణము అర్థవంతంగా ఉపయోగపడుతున్నది జీవితం ఇది నా స్వపరిచయం కర్నూలు జులై పంతొమ్మిది వందల తొంభై ఐదు సుభాష్ పత్రి